వారి కీర్తి వారి సంతానం నందు నిలిచియే ఉన్నది మొదటి పఠనము సీరాపుత్రు అయిన యేసు జ్ఞానగ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మరియు తొమ్మిది నుంచి పదమూడు వచనములు ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము వారు మనకెల్లరికి పురాతన వంశకర్తలు కానీ కొందరి పేరు నిలవలేదు వారు నేల మీద జీవింపని వారి వల్లే విస్మృతికి గురయ్యరి అసలు పుట్టని వారి వల్లే జనులు వారిని మర్చిపోయి వారి సంతతియు అట్లే ఆయను కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు వారు పుణ్యకారములను జనులు విస్మరించలేదు వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసము ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును ఆ ధన్యాత్ముల చలువ వలన ఆ సంతానము సంతానమునట్లే చేయును మహాత్ముల కుటుంబములు కలకాలము నిల్చును వారి యశస్సు ఏ నాటికిని క్షీణింపదు ఇది ఏలైన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ఏసు అట్లు పయనించి ఎరుషులేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూచెను సాయం సమయము అగుటచే పన్నెండుగురు శిష్యులతో బెథానియా గ్రామమునకు బయలుదేరెను ఆ మరునాడు వారు బెథానియా గ్రామము నుండి వచ్చుచుండా యేసు ఆకలిగొనెను అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూచి పండు దొరుకునేమో అని దాని ఎద్దుకు వచ్చెను అది ఫలించు ఋతువు కానందున అందు ఆకులే కాని పండ్లు లేవాయెను అప్పుడు ఆయన ఈ చెట్టు ఎన్నడను ఫలింపకుండునుగాక అని శపించెను ఆ శాపవచనములను శిష్యులు వినిరి అంతట వారు ఎరుషులేమునకు వచ్చిరి అప్పుడు ఏసు దేవాలయమున ప్రవేశించి అచ్చట క్రయ విక్రయములు చేయువారిని వెడలగొట్టుచు రూకులు మార్చువారి బల్లలను పావురములను అమ్మువారి పీటలను పడదృశ్యను దేవాలయపు ఆవరణము నుండి ఎవ్వరిని దేనిని తీసుకొని పోనీయలేదు నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను ఈ మాటలు విని ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎటులైనను చంపవలయను అని ఆలోచన చేయుచుండిరి కానీ జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్యచకుతలగుటచే ఆయనకు భయపడిరి సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమును వీడిపోయెను మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచిరి అప్పుడు పేతురు బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను అందుకు యేసు మీరు దేవుని ఎందు విశ్వాసము ఉంచుడు ఈ పర్వతమును లేచి సముద్రమున పడమని మీరు గట్టి విశ్వాసముతో ఆదేశించిన ఎడల అట్లే జరుగునని గుర్తింపుడు కనుక మీరు ప్రార్థింపుడు ప్రార్థనలలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరినిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపు అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ తప్పిదములను క్షమించును అనిను ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక